అతన్న ప్రేమకి హెల్ప్ చేస్తూనే అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకునేలా చేశాడమ్మా. కానీ తెలుసుకుని కలుసుకునే లోపే అతను వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడున్నాడో ఏమో, కనీసం ఫోన్ నంబర్ కూడా లేదు. హలో, వనడదు కాదే మరి కొత్త గొంతు. అక్కడ మా యదవ ఉన్నాడమ్మా. వెదవా? అదేనమ్మా, నేను ఈ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. హలో, చిన్న కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నా. మా వాడిని లవ్ చేసింది నువ్వేనట్ట? అవునండి. ఏం చేస్తుంటా? డాక్టర్ని. డాక్టర్వా? డాక్టర్ అయ్యి మా వాడిని లవ్ చేశా. మా వాడి గురించి అంత తెలుసా నీకు? పూర్తిగా తెలీదు, మీరు చెప్పండి. మా వాడి గురించి చెప్పాలంటే చాట భారతం అంత ఉంది. వాడు చిన్నప్పటి నుంచి ఏమనుకుంటే అది చేస్తాడు. 13 ఏళ్ల క్రితమే ఆడి వల్ల ఇల్లు, గొడ్డు, గోద అన్ని వదులుకుని పారిపోవాల్సి వచ్చింది. చెప్పాలమ్మా, ఈ రోజు కాదు రేపే తెలుసు వాళ్ళకి. ఏ ఊరు? అదేనమ్మా, పిచ్చేశ్వరపురం అని అరగంట పక్కనే ఉంది, చిత్తూరు జిల్లా. చిన్న ముద్దు పేరు కూడా చెప్పాడు నీకు. సార్, ఈరోజు అమ్మాయిని లేపేస్తున్నాం. నీ పేరేంటి? రవిచందర్. కొడక, సితార్ వాయించుకునే వాడి పేరు పెట్టుకుని అమ్మాయిని చంపడానికి బయలుదేరావు. నువ్వు అమ్మాయిని చంపుతావా, సితార్ వాయిస్తావా? డైరెక్ట్గా చంపాలనుకుంటే ఎప్పుడూ చంపుండేవాడు. మీరేమన్నారు? మర్డర్ లీడ్ ఎట్టి పరిస్థితుల్లో మీ మీదకి రాకూడదన్నారు. మర్డర్ ప్రీ ప్లాన్గా కనపడకూడదన్నారు. అందుకే రెక్కి వేశాం, ఫాలో చేశాం. ఫెయిల్ అయ్యాం. వాడెవడో అమ్మాయిని అంటి పెట్టుకుని ఉన్నాడని మీకు ఆల్రెడీ చెప్పాను. పెద్ద జాదుగాడు. వాడే లేకుంటే ఈ పాటికి లేపేసి ఉండేవాళ్ళం. వాడు ఇప్పుడు అమ్మాయితో లేడు. నేను ప్లాన్ చేసి అమ్మాయిని ఏరియాకి రప్పిస్తున్నా. అమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. మా కొడుకు తరపున మేము క్షమాపణ కోరుతున్నాం. ఎవరు మీ కొడుకు? మా వాడు అప్పుడప్పుడు నిన్ను దూరం నుండి చూస్తున్నాడు. ఆ విషయం తెలిసి ఏంట్రా అని అడిగాను. ప్రేమిస్తున్నా నాన్న అన్నాడు. ఈ రోజు ఎవరో అబ్బాయి మా కొడుకు చావ బాధాడమ్మా. నా కొడుకు ఒంటి నిండా దెబ్బలతో వైద్యం చేయించుకోవడానికి కూడా బయటికి రావటానికి భయపడుతున్నాడమ్మా. మీ అబ్బాయి ఉన్న చోటికి నన్ను తీసుకెళ్ళండి. నా వల్లే ఇదంతా జరిగింది. పదండి, కారెక్కండి. సరే అమ్మా. ఆవిడ అలక్య మేడం. ఫామ్ హౌస్ లో వీడియో తీసింది మనం చంపాలనుకుంటున్న అమ్మాయిని కాపాడుతుంది ఒక్కడే. అమ్మాయిని లవ్ చేస్తున్నా అనే మాటలు నమ్మి నేను బయలుదేరాను రా. వెలబుద్ధి కాదు, ఆలోచించ. ఆ రోజు నిన్ను పట్టుకున్నప్పుడు నీ వీపు దగ్గర నాకు ఏదో తగిలిందిరా. ఇక్కడ ఏం పెట్టుకొని తిరుగుతారా? చూపించరా? ఎక్స్పెక్ట్ చేశారా? ప్రేమించినోడు గన్ను ప్యాంట్లో దొక్కుని తిరుగుతారా? చంపేస్తావురా అమ్మాయిని? ఆ అమ్మాయినే కాదురా, నిన్ను చంపేస్తాం. నువ్వు ఇక్కడికి రావాలనే రా, నీకు అడ్రస్ చెప్పింది.
ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాతోనే ఉండు. నాతోనే ఉండు, చచ్చిపోతావు. అమ్మాయిని ఎందుకు పిలిచావు? కంగారు పడుకో, భయపడకు. నేనున్నా, ఎందుకు భయపడుతున్నావు? అలేక్యా, అలేక్యా. నీ వల్ల నేను ఎంత నష్టపోయానో తెలుసా? లేరా, నాటకాలు ఆడించాలు. లే, నాటకాలు ఆడుతుంది అతను కాదు, నువ్వు. నేను నాటకాలు ఆడడం ఏంటి? నువ్వెవరు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎవరిని? ఇంకా తెలియనట్టు నటించుకో. నువ్వు చిన్నప్పటి చిన్నవారు నాకు తెలుసు. నువ్వు చిన్ని, నేనెవరో తెలిసే వెతుక్కుంటూ వచ్చావు. నన్ను ప్రేమలో పడేసుకున్నావు, ఇంకొకడు ప్రేమిస్తున్నాడని తెలిసి చంపేస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు కాదు, నువ్వెవరో తెలియక ప్రేమించాను. నిన్నెప్పటికీ ప్రేమించను. సమస్య అది కాదు, వాడు నిన్ను చంపాలని చూస్తున్నాడు. కథలు చెప్పొద్దు, కథలు చెప్పడం నీకు చిన్నప్పటి నుంచి అలవాటు. నీ వల్ల చాలా నష్టపోయాను, నా కుటుంబానికి దూరమయ్యాను. నా తల్లి ఎన్నో బాధలు అనుభవించింది. ఇంకా చాలు, ఇంకా చాలు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించద్దు. పిల్ల సచ్చిందా? మిస్ అయింది నాన్న. ఒక్కడెవడో అడ్డుకున్నాడు. ఎవడ్రాడు? నువ్వు ఎవరో తెలియనప్పుడే నీకోసం ఇంత చేశాను. నువ్వు ఆ అమ్మాయిని తెలిసాక ఎందుకు ఊరుకుంటాను?
ప్రాణం ఇచ్చైనా నేను కాపాడుకుంటాను. నేను చెప్పేది విను నాన్నకపోతే అది మాత్రం ఫోన్ లో మాట్లాడకూడదు. ఆడెవడో పబ్లిక్ గా కెమెరా పెడితే దాని ముందు శవతాండం ఆడావు, దేశం మొత్తం చూసింది. నాన్న అది కాదు, నువ్వేదో పీకుతావు కదా అని నేను రిటైర్ అయ్యి నిన్ను ఎంపించేసా. చేత కాకపోతే ముడుచుకుని ఇంట్లో కూర్చో, ఇక్కడ కుర్చీలో కూర్చుని నేను నడిపిస్తా. నేను చూసుకుంటాను నాన్న, నేను చూసుకుంటాను. భద్రం వచ్చావా? వాడు మిస్ అయ్యాడు కదా, వార్త అందింది. నేను అర్థం చేసుకోగలను, 100 ఏనుగుల్ని చంపడం కన్నా 1 ఎలుకను చంపడం కష్టం. కానీ ఆ విషయం మా బాబుకి అర్థం కావట్లేదే. ఆయన కిడ్నీలు పాడైపోయి అరగంటకోసారి బాత్రూంకి వెళ్లాల్సి వస్తుంది. ఆ కోపమంతా నా మీద చూపిస్తున్నాడు. వీడొకడు సౌండ్ రాని వద్దురా అంటే బాబేదో మాట్లాడుతున్నాడు. గుడ్డ తీరా గుడ్డ తీ. టార్చర్ మన లెవెల్లోనే ఉంది కదా బావా, వదిలేస్తే ఎలా బావా? లోపల ఉడికిపోతుంటే టెలికాస్ట్ చేయించింది నేను కాదు కదా బావా, ఆ స్టింగ్ చేయించింది కూడా నేను కాదు బావా. మా తిరుపతి బ్రాంచ్ వాళ్ళు ఓన్గా చేశారు. అసలు జరిగింది ఏమిటో మొత్తం నీకు చెప్పాను కదా బావా. చెప్పావు, గుర్తుంది. భద్రం, వాడు ఫోన్ చేసి 30 అడిగితే నువ్వు 100 కోట్లు అడగమన్నావంట? 30 కాదు 100 అడుగు, సగం నాకు సగం నీకు, అంతా నేను చూసుకుంటాను. వీడిని సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను, చూసావా? నీ కొడుకుని నేను బఫున్లో ఉంటాను. ఎందుకో తెలుసా? నా శత్రువులు నన్ను తక్కువగా అంచనా వేస్తారు, ఈజీగా దొరికిపోతారు. నా మొహం చూసి వదిలేయండి, వాడు మళ్ళీ మీ కంటికి కనపడ్డా. ఇక్కడెవరా నన్ను చంపేది? చేసింది తప్ప లేదు, నా కొడుకు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించాల్సిన ఇంకొకడున్నాడు, వెతకండి రా.